జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మృత్యుముఖంలో ఉన్నారని ఆయన వైద్యుడు తెలిపాడు. జైలులో వైద్య సేవలు అందించేందుకు వ్యక్తిగత వైద్యులను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ 3 వారాలుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. జైలు నుంచి కుటుంబ సభ్యులకు అందిన వైద్య నివేదికలు పరిశీలిస్తే నవాల్నీ ఏ క్షణమైనా చనిపోవచ్చని వ్యక్తిగత వైద్యుడు ఫేస్బుక్లో వెల్లడించాడు. విషప్రయోగం జరిగిందని జర్మనీ వెళ్లి చికిత్స తీసుకున్న నవాల్నీ తిరిగి రష్యా రాగానే అరెస్టు చేశారు. రద్దయిన శిక్ష నియమాలను జర్మనీలో ఉండగా నవాల్నీ ఉల్లంఘించారని, మిగిలిన 2.5 ఏళ్లు శిక్ష అనుభవించాలని రష్యా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ చర్య రాజకీయ ప్రేరేపితమని నవాల్నీ ఆరోపిస్తున్నారు. కాళ్లు స్పర్శ కోల్పోవడం, తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, వ్యక్తిగత వైద్యుని అనుమతించాలని నవాల్నీ కోరగా అధికారులు తిరస్కరించారు. నవాల్నీకి తగిన చికిత్సను జైలులోనే అందిస్తున్నట్లు రష్యా కారాగారాల శాఖ తెలిపింది. నవాల్నీ పరిస్థితిపై అమెరికా అధ్యకుడు జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా వైఖరి సమర్థనీయం కాదన్నారు.